హాయ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ బాగున్నారా? నేను బాగానే ఉన్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి. ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్ళముందు చిన్న రిక్వెస్ట్, నా ఛానల్లోకి ఫస్ట్ టైం వస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చుకోండి. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు టాపిక్ ఏంటి అండి, నరేందర్ గారిని ఒక ఆమె అన్నయ్య అన్నయ్య అని పిలిచిన ఒక ఆవిడ ట్రోల్ చేస్తుంది, మీకు తెలిసిందే. ఏంటి అంటే ఆవిడ ఏమేమి మాట్లాడుతుంది ఏంటి అంటే, ఒకటి వాళ్ళ అమ్మగారి గురించి మాట్లాడుతుంది. వాళ్ళ అమ్మగారి గురించి ఏం మాట్లాడుతుంది అంటే, వాళ్ళ అమ్మగారు వాళ్ళ హస్బెండ్కి అంటకట్టినట్టుగా అంత చండాలంగా మాట్లాడుతుంది. ఆ మాట కూడా ఎలా ఉందంటే, మా ఇప్పుడు ఆయన్ని అన్నయ్య అని పిలిచారు నరేంద్ర గారిని. ఆయన అన్నయ్య అని పిలిచినప్పుడు మరి మీరేం చెల్లెలు కదా, ఆయన అంటే నరేంద్ర గారి తల్లి మీకేమవుతుంది, అమ్మాయి పెద్దమ్మో చిన్నమ్మో అన్నయ్య అని పిలిచిన తర్వాత, అంటే మీ హస్బెండ్కి అలవాట పెద్దమ్మల దగ్గరికి పిన్నమ్మల దగ్గరికి వెళ్ళటం, అట్లా అలవాట మీ పెద్దమ్మల దగ్గరికి మీ పిన్నమ్మల దగ్గరికి వెళ్తాడా అండి ఆయన, అలవాట అట్లా మీరు అంటున్నారు కదా, మీరు అన్నమాటేనండి, మీ ఇళ్ళల్లో అలవాట అండి ఇట్లా పెద్దమ్మల దగ్గరికి పిన్నమ్మల దగ్గరికి వెళ్ళే అలవాట, కొడుకులు అలా వెళ్తారా? నాకు తెలిసి చెల్లి అంటే నాకు తెలిసి వాళ్ళ తల్లిదండ్రులైనా వీళ్ళ తల్లిదండ్రులైనా పెద్దమ్మలైనా పిన్నమ్మలైనా తల్లితో సమానంగానే చూస్తారు నాకు తెలిసి, ఎవరైనా సరే వేరే ఇదితో చూడరు. మీరు మాత్రమే ఆ బంధాన్ని అలా చూస్తున్నారు, మరి నాకు అర్థం కాలే ఏంటి అనేది, విచిత్రమైన బంధము. మరి మీ బంధాలు ఏంటో మరి నాకు కూడా తెలీదు. మీ ఇళ్ళల్లో అలవాట అమ్మలు మీ అమ్మల దగ్గరికి అలా వెళ్ళటం, వెళ్తారా? అమ్మ అనే మాటని చాలా అవమానిస్తున్నారు, మీరు అమ్మ అనే మాటని చాలా అవమానిస్తున్నారు తెలుసా, ఎంత అవమానిస్తున్నారంటే. అసలు మీకు అసలు బంధాలు ఉన్నాయా, మీకు అమ్మ అన్నయ్య తమ్ముళ్ళు ఇలాంటి బంధాలు ఉన్నాయా? మీకు ఉంటే మాత్రం ఎవరు ఇలా మాట్లాడరు, ఎందుకంటే అమ్మకి కొడుక్కి అంటకట్టే బంధాలు ఉండవు నాకు తెలిసి. అంటే అలా ఎవరు ఆ బంధాలు ఉన్నవాళ్ళు మాట్లాడరు నాకు తెలిసి. మీకు బంధాలు ఉన్నాయా, ఏకాగ్ర బతుకుతున్నారా? నేను అనుకుంటున్నానండి అట్లా, ఎందుకంటే ఆ బంధాలు మన చుట్టూ ఉన్నప్పుడు అలాంటి వరుసల్ని మనం అనలేమన్నమాట. ఎలా అంటారండి అసలు ఎదుటి వాళ్ళ తల్లిదండ్రుల గురించి ఎలా మాట్లాడతారు, ఎదుటి వాళ్ళ తల్లి గురించి ఎలా మాట్లాడతారండి? ఇప్పుడు నేను మీతో మాట్లాడుతుంటే ఎంత బాధగా ఉంటుంది మీకు, మీకు తల్లి ఉందో లేదో తెలియదు కానీ ఉన్నా లేకపోయినా తల్లి తల్లే కదా. మరి చాలా కష్టం అనిపిస్తూ ఉంటుంది కదా నేను ఎలా అడుగుతుంటే. అంటే డెఫినెట్గా మీరు ఆ బంధానికి వాల్యూ ఇచ్చేవాళ్ళు అయితే డెఫినెట్గా బాధ అనిపిస్తుంది. ఈ మాట నేను ఎందుకు అడుగుతున్నానంటే, అంటే ఎదుటి వాళ్ళ తల్లి కూడా అలాగే కదా, ఒక తల్లిని ఎలా తిడతారు అలాగా? పోనీ ఆమె వచ్చి మిమ్మల్ని ఏమన్నా సూటిగా మాట్లాడిందా, సూటిగా ఏమన్నా మాట్లాడిందా, మిమ్మల్ని ఏమన్నా క్వశ్చన్ చేసిందా, పోనీ మిమ్మల్ని ఏమన్నా బూతులు తిట్టిందా ఆవిడ, పోనీ ఏ వీడియోలో అన్నా కనిపించే ఆవిడ మిమ్మల్ని ఏమన్నా అందా? ఎందుకు ఆవిడ మీద మీరు ఇచ్చేస్తున్నారు? నీ అమ్మ నా సబ్స్క్రైబర్ అని అడుగుతున్నారు. నీ అమ్మ ఏంటండి, నీ అమ్మ నా సబ్స్క్రైబర్ ఏంటండి, ఏంటి ఆ వర్డ్ ఏంటి? నీ సబ్స్క్రైబర్ అయిన పాపానికి ఆమెనే అలా మాట్లాడతారా? నీ సబ్స్క్రైబర్ నీ వీడియోలు చూస్తున్న మా పాపానికి ఆవిడని అలా మాట్లాడతారా? ఏదో మా ఇంట్లో పని మనిషిను లేకపోతే మా ఆస్తి రాపించుకుందో మా దయాదక్షిణం లేదు బతుకుతుందో మీ అమ్మ అన్నట్టు మాట్లాడుతున్నారు. మీ సబ్స్క్రైబర్ అయితే గొప్ప ఏమన్నా, మీ సబ్స్క్రైబర్ ఆవిడ అయితే ఏంటి, మీ మీద అభిమానంతో మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళని అలా మాట్లాడతారా మీరు? ఇంకంత చీప్ అయిపోయారా మీ దగ్గర మీ సబ్స్క్రైబ్ మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు? మీరు ఇవాళ దగ్గర దగ్గరగా 3000 మంది పైన సబ్స్క్రైబర్స్ని
కలిగి ఉన్నారంటే మరి వాళ్ళ అభిమానంతో చేస్తే వాళ్ళు మిమ్మల్ని అభిమానంతో సబ్స్క్రైబ్ చేసి మీ ఛానల్ని మీ ఛానల్ ఎదుగుదలకు కారణమైన సబ్స్క్రైబర్స్ని ఇంత చీప్గా మాట్లాడతారా మీరు? తల్లి అనే మాటకు విలువ లేదా మీకు? అన్నయ్య అన్నయ్య అని పిలిచారు, మరి ఆ అన్నయ్య ఏదో అన్నాడని చెప్పేసి అన్నారు. ఏంటి ఏమాట కత్తిలా ఉన్నావు అనేది? కత్తిలా ఉన్నావు అనే మాట మనని దారినిపోయేవాళ్ళు అంటారండి. పోనీ ఇంట్లో ఉండే వాళ్ళు కూడా కత్తిలా ఉన్నావు అనేది మనం ఏం అడగకుండా చెప్పరు. కత్తిలా ఉన్నావు అనేది కూడా మనం ఈవెన్ మనం కత్తిలా ఉన్నాం అనేది మనం ఎంత క్లోజ్ అయితేనే చెప్తారన్నమాట. బాగున్నామని చెప్తారేమో కానీ ఇంట్లో వాళ్ళు కత్తిలా ఉన్నామనేది చెప్పరు. ఎందుకు వచ్చింది ఆ టాపిక్ మీ ఇద్దరి మధ్యలో? ఎంత ఎందుకు వచ్చింది అంటే మీ ఇద్దరి మధ్య క్లోజ్నెస్ ఉండబట్టే కదా. మీరు క్లోజ్గా మాట్లాడారు, బాగానే క్లోజ్గా మాట్లాడిన రోజులు మాట్లాడారు. ఇవాళ ఎందుకు ఆయన్ని అల్లరి పెట్టేస్తున్నారు? మరి కత్తిలా ఉన్నామని అన్నారంటే మీరేం అడిగితే ఆయన అన్నాడు, మీరే డిస్కషన్ అయింది, మరి అదంతా పెట్టండి మెసేజ్లు. మరి వాట్సాప్లో ఏమేమి జరిగిందో అన్నీ పెట్టండి. జరిగింది ఎన్ని రోజులకో జరిగింది, అలా రికార్డులు అయినా పెట్టేసుకొని మరి వాటి సంబంధించిన ఆధారాలను అలా పెట్టేసుకుని సమయం వచ్చినప్పుడు బ్లాక్మెయిల్ చేస్తారా మీరు? ఇదేనా మీ నేచరు? మీకు అలవాట ఇలాగ జనాల్ని బ్లాక్మెయిల్ చేయటం? ఇంకా ఇంతమందిని ఇంతకుముందు ముందు ఎవరినన్నా బ్లాక్మెయిల్ చేశారు ఇలాగే? అంటే మంచిగా మాట్లాడిన రోజులు మాట్లాడి మళ్ళీ ఏదైనా కొంచెం కోపం వస్తే ఇలా బ్లాక్మెయిల్ చేస్తారా? మీలాంటి వాళ్ళని ఇదిలో అదే మీలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటే ఇక యూట్యూబ్ అంతా అలాగ ఉంటుందేమో. యూట్యూబర్స్ మాట్లాడుకుంటారు, కష్టసుఖాలు చెప్పుకుంటారు. మీలాగా ఉంటే అన్నీ రికార్డులన్నీ పెట్టేసి మీరు ఇలా వీళ్ళు ఇలా అని చెప్పేసి ఇంకా యూట్యూబ్లో పెట్టేసి అల్లరి చేయటమే ఉంటుందేమో నాకు తెలిసి. ప్రతి మనిషికి కొన్ని లోపాలు కొన్ని ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి, ప్రతి మనిషికి ఉంటుంది, ప్రతి మనిషిలో లోపాలు ఉంటాయి. కానీ ఇలాగా మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటే మాత్రం జీవితాలు మాత్రం రోడ్డు పాలే అయిపోతాయి అన్నమాట. మిమ్మల్లాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటే తల్లి గురించి మాట్లాడుతున్నారు, అది చాలా అసలు ఎవరు సపోర్ట్ చేసేది కాదు అసలు. అది ఎవరు ఎలాంటి వాళ్ళు కూడా మీకు సంబంధించిన మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు కూడా దాన్ని సపోర్ట్ చేయరు. తల్లి అనే పదాన్ని మిమ్మల్ని అవమానించిన విధానం అన్నమాట అలా ఉంది. నేను మొన్న వీడియోలో చేయలేకపోయాను గట్టిగా, చుట్టూ అంతా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, నేను కొన్ని కొన్ని మా పదాలు అక్కడ వాడలేకపోయాను అన్నమాట. అంత బాధ అనిపించింది మీరు పెట్టే వీడియోలు, మీరు మాట్లాడే మాటలు అంత కఠినమైన మాటలు, అంత క్రూరం. కఠినం అంటే బాగుండదు ఏమో, కఠినం అనేది సూట్ కాదు దానికి. క్రూరంగా మాట్లాడారు అన్నమాట, అంత క్రూరంగా, అంత అసభ్యంగా అన్నమాట. తల్లిని అంత నీచంగా కూడా మాట్లాడతారా అని మీ దగ్గర విన్నాను నేను. ఎదుటి వాళ్ళ తల్లి అయినా మన తల్లి అయినా ఒకే తల్లి అండి, అదే తల్లి అదే ప్రేమ. ఒక తల్లిని పట్టుకుని అంత అవమానంగా మాట్లాడటం అనేది మీరు కరెక్టా? మీరు మీ అమ్మని ఇలాగే మాట్లాడతారా? అసలు మీ అమ్మ మీ ఇంట్లో మీ అమ్మగారు ఉన్నారా? లేకపోతే మీరు అందరికీ దూరం అయిపోయారా? దూరం అయిపోతేనే అమ్మల్ని ఇలా మాట్లాడుతున్నారా మీరు? ఏదన్నా ఉంటే గొడవలు ఉంటే యూట్యూబర్స్ మీ ఇప్పుడు మీరు ఏదైనా ఉంటే మీరు ఏదైనా వీడియోలు చేసుకోండి ఒకళ్ళ మీద ఒకళ్ళు, అది వేరే. కానీ తల్లిని ఎందుకు బయటికి తీసుకొస్తారు? తల్లి ఏ పాపం చేసింది? మీరు తల్లి గురించి మాట్లాడాలంత అవసరం ఏంటి చెప్పండి అసలు? అది న్యాయం అనిపిస్తుందా? సపోర్టర్స్ ఇప్పుడు మిమ్మల్ని సపోర్ట్ చేసేవాళ్ళు కూడా వాళ్ళు ఒప్పుకుంటారా మీరు మాట్లాడింది కరెక్ట్ అంటారా? మీ ఫాలోవర్స్ కూడా అది కరెక్ట్ అంటారా? ఒకసారి అడిగి చూడండి, నేను ఇలా మాట్లాడానండి అని చెప్పేసి మరోమారు ఒకసారి గుర్తు చేసి మీ వీడియోలో నేను వాళ్ళ తల్లిని ఇలా అన్నాను మీరు సపోర్ట్ చేయరా నేను ఇలా అన్నానని చెప్పేసి ఒక్కసారి అడిగి చూడండి. మీ సపోర్టర్స్ ఏం మాట్లాడతారో విని చూడండి. తల్లి గురించి నీచంగా మాట్లాడిన ఒక ఆడదాన్ని నేను మిమ్మల్ని చూశానండి, ఎంత అసహ్యంగా మాట్లాడతారా ఒక తల్లి గురించి. తల్లి అనే పదం అనేది ఒక చాలా పవిత్రమైనదండి. త్యాగాలు చేస్తుంది తల్లి బిడ్డల కోసం.
తను ఎన్నిటికో ఓర్చుకుంటుంది, ఎన్నో వదిలేసుకుంటుంది బిడ్డల గురించి. తల్లి చేసే త్యాగాలు తండ్రి కూడా చేయలేడు. తండ్రి చేయొచ్చు చేస్తే, కానీ తండ్రి తల్లి అంత త్యాగం చేయలేడు. తల్లి ఒక బిడ్డని కనాలంటే ఒక జన్మ ఎత్తిద్ది. అంటే ఆ బిడ్డని కనేటప్పుడు చనిపోయే అవకాశం కూడా ఉంటుంది ఒక్కొక్కసారి. తను చనిపోవచ్చేమో అని తెలిసి కూడా బిడ్డలను కనడానికి రెడీ అవుతుంది వంశం గురించి. అంత త్యాగం చేస్తుంది ఒక కుటుంబం గురించి. పిల్లలు పుట్టిన దగ్గర నుంచి వాళ్ళు పెరిగి ఒక వయసు వచ్చే వరకు వాళ్ళకి మంచి చెడులు నేర్పించుకోవడం దగ్గర నుంచి, వాళ్ళకి అన్ని వాళ్ళ ఆరోగ్యాలు చూసుకోవడం దగ్గర నుంచి, వాళ్ళ ఎదుగుదల, వాళ్ళ చదువులు, వాళ్ళు సెటిల్ అయ్యే వరకు వాళ్ళ గురించి ఆలోచిస్తుంది తల్లి. తల్లికి వేరే ఆలోచన ఉండదు బిడ్డలు తప్ప. ఒక పవిత్రమైన ఇదన్నమాట. ఏ వంశమైనా, ఏ కుటుంబమైనా, ఏ సమాజమైనా బాగుంది అంటే ఈరోజు తల్లి సపోర్ట్ వల్లే. తల్లి, ఒక తల్లి వల్లనేనండి మన సమాజం ఇలా ఉంది. అలాంటి ఒక తల్లి స్థానాన్ని మీరు అవమానించారు, చాలా బాధ కలిగింది నాకు. నేను ఆ రోజు మా ఇంట్లో ఉన్నాను, నేను మా ఇంట్లో అందరూ ఉన్నారు చుట్టూ. వాళ్ళ ముందు నేను గట్టిగా మాట్లాడలేకపోయాను. ఎందుకంటే మీరు మాట్లాడిన విధానము మా వాళ్ళకి వినిపించలేకపోయాను. మీరు మాట్లాడిన విధానం అంత అసహ్యంగా ఉందన్నమాట. ఒక తల్లి గురించి అంత అసహ్యంగా మాట్లాడారు. మా ఇంట్లో వాళ్ళు వింటే ఫీల్ అవుతారేమో అనిపించింది. నేను మీకు రిప్లై ఇవ్వడానికి కూడా కష్టం అనిపించింది అన్నమాట. మీతో మాట్లాడాలనిపించింది ఆ రోజు. అంటే వీడియో చేసి మీరు ఎందుకు ఇలా మాట్లాడారు, ఒక తల్లి స్థానాన్ని ఎందుకు అవమానపరిచారని చెప్పేసి అడగాలనిపించింది. కానీ చుట్టూ ఉన్న వాతావరణం చూస్తే వాళ్ళు ఎక్కడ బాధపడతారో, తల్లి గురించి కూడా ఇలా మాట్లాడుకుంటున్నారా వీళ్ళు యూట్యూబ్లో అని చెప్పేసి వాళ్ళు ఫీల్ అవుతారనే ఉద్దేశంతో నేను ఆ వీడియో చేయలేకపోయాను ఆ రోజు. నేను మళ్ళీ ఇంటికి వచ్చి మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. మా వాళ్ళ ముందు చేయటానికి చాలా ఫీల్ అయ్యాను అన్నమాట నేను. అంటే మీరు అంత అవమానపరిచారు ఒక తల్లి స్థానాన్ని, ఒక తల్లి అని ఒక మన రిలేషన్, ఫస్ట్ రిలేషన్, మనని ప్రపంచానికి పరిచయం చేసే ఒక తల్లి. మన ప్రపంచం అంటే ఆమె వల్లే మనకి ఈ ప్రపంచం తెలుస్తుంది. మీరు, నేను, అందరం ఎవరైనా సరే ఈ ప్రపంచంలో ఎలా ఉన్నామంటే ఆ తల్లి వల్లనే, ఆ తల్లి ప్రేమ వల్లనే ఇలా ఉన్నామండి. మీరు తల్లినే నిందిస్తున్నారు, ఇంకే రిలేషన్ గౌరవిస్తారు చెప్పండి. చాలా బాధ కలిగింది. అందుకే నేను ఇంత ఇదిగా మీరు మాట్లాడిన మాటలు ఇప్పటివరకు నేను ఇంకా ఆలోచిస్తూనే ఉన్నాను. అంటే మీరు ఇంత ఇదిగా మాట్లాడుతున్నారా ఒక రిలేషన్ గురించి అని చెప్పేసి, ఇంత నీచంగా మాట్లాడతారా ఒక అమ్మ గురించి, అది కూడా పబ్లిక్ ప్లాట్ఫామ్, సోషల్ మీడియా, ఎన్నో లక్షల మంది చూసే ఒక సోషల్ మీడియాలో ఇలాంటివి విషయాలు చెప్పడానికి సిగ్గనిపించలేదా అండి మీకు? ఆడ జన్మ ఎత్తారు కదా మీరు. ఆలోచించుకోండి మీరు మాట్లాడే విధానం ఎంతవరకు కరెక్ట్. నేనేం మాట్లాడుతున్నాను అసలు? నేను ఒక ఆడదాన్నేనా అని ఒక మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. క్వశ్చన్ చేసుకుంటే ఇలాంటి పొరపాట్లు చేయరు మీరు మళ్ళీ. అదనమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, బాయ్.